ప్రార్థన చేయదము. మనకి ఇవ్వబడినటువంటి ఆరాధన క్రమమును, ఒడంబడిక ఆరాధన క్రమమును అనుసరించదము. సర్వశక్తి గల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసేనవి, ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మహిమపరచునట్లు నీ పరిశుద్ధాత్మావేశం చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొంచున్నాము స్వామి. దయచేసి కూర్చుండండి. మిక్కిలి ప్రియులారా, మనము జీవించవలనని పిలువబడిన క్రైస్తవ జీవితము క్రీస్తునందలి జీవితమే. ఆ జీవితము ఆయన వలన పాపము నుండి విమోచింపబడినదియు, ఆయన ద్వారా దేవునికి ప్రతిష్ఠింపబడినదియునై ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్న క్రొత్త నిబంధనలోనికి మనం అంగీకరింపబడిన వారమై నూతన జీవములోనికి ప్రవేశించి ఉన్నాం. అది నిత్యము నిలిచి ఉండునట్లు ఆయన తన రక్తముతో ముద్రించి ఉన్నాడు. ఈ ఉడంబడిక యందు దేవుడు జరిగించినది ఏమనగా, లోకమును క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొనుట, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నాయన యేసుక్రీస్తునందు బయలుపరచినదంతయు మనయందును మన ద్వారాను నెరవేర్చుదునను వాగ్దానమునై ఉన్నది. మనము ఆయన ప్రేమను ఎరిగిన వారమైనను ఆయన కృపను మన జీవితములయందు దినదినం అనుభవించుచున్న వారము గనుక ఆయన వాగ్దానము నిల్చునని నిశ్చయత కలిగి ఉన్నాం. హల్లెలూయా పాటలు పాడు, చల్లంగా గడిచే కాలం అంతని పాడు.
ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, దేవుని కుటుంబంలో మనల్ని జన్మింపజేసిన వాడును, క్రీస్తు శరీరమునందు అవయవములుగా చేసిన వాడునై ఉన్నాడు. ఆయన సాక్ష్యము మనల్ని స్థిరపరచుచున్నది, ఆయన జ్ఞానమే మనకు బోధించుచు ఉన్నది, ఆయన శక్తియే మనలను శక్తిమంతులనుగా చేయుచున్నది. ఆయన మన కొరకు మనము అడుగు వాటన్నింటికంటేను, ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. అందరము లేచి నిలవబడి ఉండి దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత అర్పణము చేయుదము. క్రీస్తు రక్తము మనం పవిత్రులుగా చేయను, మనము పాపము లేరు వారు చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆమేన్. ప్రభువు మీకు తోడైండునుగాక. ప్రార్థించుదము. ఓ దేవా, క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా మా ప్రభువైన యేసు క్రీస్తును నియమించి ఉన్నవాడు నీవే కదా. మేము సంపూర్ణ విశ్వాసముతో నిన్ను సమీపించి నిత్య ఒడంబడికలో నీతో చేరులాగున అనుగ్రహించమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుండండి. పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇక జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పడుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములు నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనస్సు మేఘములో కనబడును.
అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును గనుక సమస్త శరీరులను నాశనం చేయటకు అలాగు ప్రవాహంగా నీళ్లు రావు. ఆ ధనస్సు మేఘంలో నుండును. నేను దాన్ని చూసి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణం గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకొందునెను. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పెను. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. సంవత్సర ప్రారంభ రోజున ఏర్పరచబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా దావీదు రాసిన 145వ కీర్తన 1 వచనం నుండి 21వ వచనం వరకు. దావీదు రాసిన 145వ కీర్తన 1 వచనం నుండి 21వ వచనం వరకు చివరి వచనము అందరూ కలిసి చదువుదాం. రాజువైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. యెహోవా మహాత్మము గలవాడు, ఆయన అధిక సోత్రం నొందిన వాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శాన్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభు మహిమను, నీ ఆశ్చర్య కార్యమును నేను ధ్యానించదను. నీ మహాదాలిత్యము గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కరికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ఆయన రాజ్య మహోన్నత ప్రభావము ఆయన బలమును నరులకు తెలియజేయుటకై. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తదనం నిలుచును. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదవు. యెహోవా తన మార్గమన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటినో కృపచూపువాడు. తన యందు భయభక్తులు కలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము ఫలింపునించుగాక. ఇంతటితో ఈ పాఠ్య భాగము సరి. లూకారు సువార్త 22వ అధ్యాయము 14వ వచన ప్రారంభం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవల్లని మిక్కిలి ఆశపడి తిని, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడునో దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకుని మీలో పంచుకొనుడి, ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నానని. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వల్లనే నా కొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది,
నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు. కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పెను. వారు ఈ పనిని చేయబోవాడెవడో అని తమలో తాము అడుగు కొనసాగిరి. చదువుబడిన వాక్యం దేవుడు మన అందరి ఆత్మల మీద నిబిడ్డమని దీవించును గాక. నాత్రోవకు వెలుగై వెలుగై యుండటియా దీపమో ఈ ధర్మ శాస్త్రమో నాకెంతో ప్రియమో న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 యేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. మరిటి ఆరాధన కొరకు మనము ప్రేమతో మన మధ్యలో ఉండి దేవుని వాక్యాన్ని అందించాలని కోరగా మన అధ్యక్ష మండల బిషప్ తండ్రి గారు రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసి సాలమన్ రాజు తండ్రి గారు సంతోషంగా అంగీకరించి మరి వారు మన మధ్యలోనికి రావడం మనందరికీ ఎంతో సంతోషం. కనుక ప్రేమతో మనందరి పక్షాన బిషప్ తండ్రి గారికి స్వాగతం తెలియజేస్తున్నాం. మరి రాత్రి 3 గంటల వరకు రామ్కోట్ వెస్లీ చర్చ్లో మరి గంభీరమైన ఆరాధన జరిగింది. దాదాపు ఎవ్రీడే మరి ఒక ప్రాంతంలో దాదాపు 2-3 ఆరాధనలు గ్రామాలలో, అదే రీతిగా రూరల్ అండ్ అర్బన్ కాంగ్రిగేషన్స్లలో తిరుగుతూ, అంత మాత్రమే కాకుండా అడ్మినిస్ట్రేషన్లో కూడా మరి డైసన్ ఆఫీస్లో వారి సమయాన్ని వెచ్చిస్తూ, మరి అంత మాత్రమే కాకుండా ఈ మధ్య సినాడ్ నాయకత్వంలో కూడా మరి దేవుడు వారిని బలంగా వాడుకుంటున్నారు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి వారిని ప్రేమతో మన మధ్యలోనికి ఆహ్వానిస్తూ మన పాస్టరేట్ ఆఫీసర్స్ మిస్టర్ కమలాకర్ అండ్ మిస్టర్ బిఎం చార్ల్స్ గారు అండ్ పాస్టరేట్ ఆఫీసర్స్ దయచేసి ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. తండ్రి గారిని మన మధ్యలోనికి షాల్ ద్వారా అండ్ గార్లాన్ ద్వారా గౌరవించి మరి వారిని మన మధ్యలోనికి ఆహ్వానిస్తాం. ప్రయాసమే ఈ యొక్క వాచ్ నైట్ సర్వీస్, బీయింగ్ వాచ్ఫుల్. వాచ్ఫుల్ ఇస్ టు లుక్ అట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ టు బి కేర్ఫుల్ టు ఎంటర్ ఇన్ టు ద న్యూనెస్ ఆఫ్ ది న్యూ ఇయర్ విత్ ఎ కావనెంట్. అయితే ఒక 3 ఉదాహరణలు చెప్పాను. హూ ఈస్ సీకింగ్ అండ్ వాట్ ఈస్ ఈ సీకింగ్? ఒకళ్ళేమో చెట్టు వెనుకున్నోని వెతికాడట, ఒకళ్ళేమో చెట్టు మీదున్నోని వెతికాడట, ఒకరేమో చెట్టు కింద ఉన్నోని వెతికాడు. ఒకరు చెట్టు వెనక, ఎవరది? ఆదాము. పారిపోయి ఎక్కడ ఉన్నాడు? చెట్టు వెనక. దేనివల్ల పారిపోయాడు? అవిధేయత వలన పారిపోయాడు. దేనివల్ల పారిపోయాడండి? అవిధేయత. ఒక్కసారి క్రిస్మస్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. I'm giving an inclusive language. Cheskunam. Em cheskunam? Avidheyato paaripoyina mana jeevithani gnyapakam cheskunam. You are hearing every Christmas is the seeking voice of our Lord and Savior Jesus Christ. Vedukuchu Adama ekkada unnam ani cheppina aa vaaswaram ee Christmas lo kuda manato maatladutu atikramamu leda avidheyato padipoyina jeevitham. I don't mind if applied for yourself.
నీకు నువ్వే అప్లై చేసుకో. ఎన్నిసార్లు గత జీవితంలో అవిధేయత, బికాస్ వీఆర్ లీడింగ్ టువర్డ్స్ కవెనెంట్, నెక్స్ట్ ఈజ్ వాషింగ్ అవుట్ సర్వీస్ అండ్ దెన్ ద కవెనెంట్. అవిధేయతతో పతనమైన జీవితం, యట్ హీ కంటిన్యూ టు లవ్ యూ, టు లవ్ యూ. రెండవది, చెట్టు మీద ఉన్న వాని జీవితం. చెక్కయ్య మోసగాడు. ఎంత మటుకు మన జీవితాల్లో వివర్ డిసీట్ఫుల్. నిన్ను నీవు మోసం, నిన్ను పుట్టించిన దేవుని మోసం, నీ కుటుంబాన్ని మోసం, నీ వర్క్ ప్లేస్లో మోసం, మోసం 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 ఎవ్రీవేర్. ఎన్ని విధములైన మోసంలో నువ్వు పాలిభాగస్థుడివో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అండ్ ద లార్డ్ కాల్స్ యూ అండ్ దిస్ క్రిస్మస్, మై సన్, మై డాటర్, వేర్ ఆర్ యూ విత్ డిసొబీడియన్స్ ఆర్ ఆర్ యూ విత్ డిసీట్ఫుల్నెస్. మూడవది, చెట్టు క్రింద ఉన్నవాడు ఇస్ నతనేల్ కాదు, జోనా. జోనా wants God to do what he wants him to do rather than denying what God wants him to do. Devudu em cheppado adi cheyakunda ina cheppindi devudu cheyalanukunnadu. It is the pride, garvam. Modatidi avidheyata, rendavadi deceitful mosam, moodavadi pride. Christmas, the seeking voice of the Lord is asking three questions. థ్యాంక్ యూ సార్, మంచి బట్టలు కుట్టించుకున్నారు, ఇంటికి సున్నం పెట్టుకున్నారు, మంచి భోజనం చేసుకున్నారు, బట్ లిసన్ టు మై వాయిస్. ఐఎమ్ నాట్ ఎ క్రైయింగ్ బేబీ, డోంట్ సీక్ హిమ్, యూ విల్ నాట్ ఫైండ్ హిమ్, బట్ ఐఎమ్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఓమ్నిసియన్స్ ఎవ్రీవేర్, ఓమ్నిసియన్ గాడ్ ఈస్ ప్రజెంట్ ఇన్ అవర్ లైఫ్స్, ఇన్ అవర్ హార్ట్స్, అండ్ హియర్ ఇస్ ద వాయిస్ కమ్స్ ఇన్ క్రిస్మస్ సేయింగ్, వేర్ ఆర్ యూ? ఆర్ యూ బిహైండ్ ద ట్రీ? ఆర్ యూ అబౌవ్ ద ట్రీ? ఆర్ యూ beneath the tree? Where are you? That is the voice of the Christmas. Now rendovadi, watch night service. Watch night service lo manchi theme, Yehova uttamudani ruchi chuchi etla telavali. Christmas ante manchi daavat cheskon untam, vantalu gintalu. Ippudu kuda vairam kuda ఇక్కడ కావనంట మనం అక్కడ పోయిన తర్వాత అక్కడ నెక్స్ట్ ఇంకోటి కమిట్మెంట్ ఉంటుంది, వేరే కమిట్మెంట్లు ఉంటాయి. ఫ్రెండ్స్ వస్తారు, చాలా సెలబ్రేట్ చేస్తారు. దెన్ వాట్ ఇస్ క్రిస్మస్? నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు వాచ్ నైట్ సర్వీస్. మరి ఉత్తమ రుచి చూసంటే మంచిగా ఏదన్నా కానీ మంచి వండుకొని తింటేనే దాన్ని మంచిగా సిద్ధం చేయాలా, దాన్ని మంచిగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మసాలాలన్నీ వేసి వట్టిగా అన్న పడేసి నీళ్ళు పోసి ఉడకబెడితే రుచి ఉంటుందా? ఉండదు. అన్ని చేయాలా, దానికి కావాల్సింది యాడ్ చేయాలా? వాచ్ నైట్ సర్వీస్ ఇస్ లైక్ ద సేమ్ థింగ్. వాచ్ నైట్ సర్వీస్ ఏంటంటే నీ జీవితాన్ని నీవు మరొకసారి పరీక్షించుకొని సిద్ధపడే సమయం. ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నువ్వు ఉంచుకోవాల్సిందే. వై ఈజ్ సో వండర్ఫుల్? వై ఈజ్ ఈ సో వండర్ఫుల్? ఒకసారి చూడండి దావీదు కీర్తనలు 116వ దావీదు కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచనం. యెహోవా నా విన్నపములను నా మొరను ఆలకించియున్నాడు, వినియున్నాడు వేరు, ఆలకించియున్నాడు వేరు. వినియున్నాడు అనేది ఇస్ అ జనరల్ థింగ్, బట్ ఆలకించి ఉన్నాడు అంటే గ్రహించి ఉన్నాడు. హి హస్ కమ్ టు నో మీ అండ్ హి హస్ నోన్ మీ. నా యొక్క విన్నపములను ప్రార్థనలు విని ఉన్నాడు. ఇట్స్ అ డిఫరెంట్ అట్రిబ్యూషన్, బట్ ఆలకించి ఉన్నాడు, దట్ హస్ వెంట్ ఇన్సైడ్ హిమ్, దట్ హి హస్ నోన్ యు అండ్ హస్ రికగ్నైజ్డ్ యు. మొదటిది, వన్ ఆఫ్ మై మోస్ట్ లవింగ్ ప్యాసేజెస్ ఇన్ ద బైబుల్ ఫర్ మీ. ఆలకించి ఈ మాటలు గుర్తుపెట్టుకుని చెప్పే మాటలు, ఆలకించి ఉన్నాడు. రెండోది, ఆరో వచనంకి వద్దాం. ఒక్క నిమిషం అమ్మా, ఆరో వచనం. కాపాడువాడు సాధువులను, సాధువు ఎవరు? ఆయనతో సంబంధం ఏర్పరచు సాధువైన జంతువు అంటాం కదండి, ద వన్ విచ్ హస్ బీన్ డొమెస్టికేటెడ్. అంటే ఏంటి? ప్రభుతో ఆ ఐక్యతలోనికి వచ్చి ఒక ఇంటి వారిగా ఉన్న వారిని కాపాడేవాడు.
సాధువులు అనగానే ఇట్స్ నాట్ ఓన్లీ ది మీ బట్ వర్ ఇన్ రిలేషన్షిప్ విత్ హిమ్. మొదటిది ఆలకించి ఉన్నాడు, రెండవది కాపాడినాడు, ఇంకొక మాట అంటారు చూడండి, అది నేను కృంగి ఉండగా ఆయన నన్ను జస్ట్ రైంగ్. ఎందుకు ఆయన ఉత్తముడు? మొదటిది విన్నాడు, నా మాటను ఆలకించి నాకు చెవియొగ్గి ఉన్నాడు. హీ హాజ్ హర్డ్ టు మీ అండ్ మై ప్లీజ్ అండ్ మై సప్లికేషన్స్ మై ఇంటర్సెషన్. రెండవది కాపాడాడు. కాపాడడం అంటే ఏంటిదండి? యు మస్ట్ హావ్ హడ్ సో మెనీ క్రోస్ షేవ్స్ ఆఫ్ యువర్ లైఫ్. అదర్ డే ఐ వాజ్ గోయింగ్ త్రూ ది హోల్ కేరళ. యు ఆర్ ట్రావెలింగ్ అరౌండ్ 700 kilometers, బట్ ఫర్ 20 hours యూ కెనాట్ రియలీ, దెర్ ఇస్ నో విలేజ్ కాల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ సిటీ. యూ కాన్ సీ కుట్రలు తప్ప వేరే జాగాలో ఎక్కడ కూడా ఫ్రీ స్థలం ఉండదు. రోడ్లు ఆర్ స్మాల్, రోడ్స్ ఆర్ వెరీ స్మాల్. యూ కెనాట్ రియలీ గో ఫాస్టర్. 100 kilometers ఇట్ విల్ టేక్ 2.5 hours. ఫర్ 700 kilometers ఇట్ టుక్ అస్ 20 hours టు మూవ్ టు డిఫరెంట్ డయాసిసెస్. మెనీ టైమ్స్ వీ హ్యాడ్ ఎ వెరీ క్లోజ్ షేవ్. వచ్చి మనం కొట్టేసింది అనుకున్నాం మేము, అంత దగ్గరికి వెళ్ళి తిరుక్కున్నవాడు. దే ఆర్ ఎక్స్పర్ట్ డ్రైవర్స్. క్లోజ్ షేవ్స్ ఇన్ యువర్ లైఫ్స్. హౌ మెనీ టైమ్స్ హీ మస్ట్ హావ్ గివెన్ హిస్ హ్యాండ్? హౌ మెనీ టైమ్స్ హీ మస్ట్ హావ్ పుల్డ్ యు అవుట్ ఆఫ్ ది మరణ ప్రాయంలో నుండి? మూడోది ఏమంటాడంటే రక్షించువాడు. కాపాడేవాడు ఎవరంటే పోతుంటే పోతుంటే దప్పని చేపి పక్క గుంజాడు. రక్షించేవాడు కిందికి పోతున్న వాడిని లేదు మీదకి తీసుకొచ్చి యథాస్థితిని కలగ చేయడం రక్షణ. వాట్ ఈస్ దిస్ రక్షణ? కాపాడడం ఎట్లంటే అడ్డం వస్తూ ఉంటే పక్క జరిపించేవాడు, ఎత్తి పట్టుకునేవాడు, పట్టుకుంటాడు. రక్షణ అంటే ఏంటో తెలుసా? నీకు ఉన్న యథాస్థితిని నీకు తీసుకుని వచ్చి, యథాస్థితి ఏంటి? నీవు దేవుని స్వరూపంలో ఉన్నవాడు కనుక నిన్ను తిరిగి దేవుని యొక్క పరిస్థితిలోకి స్థితిగతులోకి తీసుకుని రావడం, బ్రింగింగ్ యూ ఇన్ టు ది ఒరిజినల్ స్టేట్, అది రక్షణ. నిన్ను రక్షించేవాడు హ్యాస్ బ్రాట్ యు బ్యాక్ ఇన్ టు ది ఒరిజినల్ స్టేట్. దెబ్బ తగిలింది, కాపాడాడు, బట్ యు హావ్ బీన్ బ్రాట్ బ్యాక్ ఇన్ టు ది ఒరిజినల్ షేప్ అగైన్. కాలు ఇరిగితే కాలు స్ట్రేట్ అయిపోయింది, చెయ్యి ఇరిగితే చెయ్యి, కన్ను పోతే కన్నుకు తిరిగి ఇచ్చిన ఉపశమనం కలిగజేసిన దేవుడు. బీన్స్ రెస్టోర్డ్ యు. విన్నాడు, కాపాడాడు, రక్షించాడు. కొద్దిగా కిందికి వద్దాం చూడండి. మరణమును అనగా మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడకుండా నా కనులను, 8 వచనమండి, జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నాడు. ఈవెన్ బిఫోర్ యు ఆర్ బీయింగ్ థ్రోన్ ఇన్ టు ది ప్రాబ్లమ్స్, కృంగి ఉన్న వేళలో, వెన్ యూఆర్ స్టిల్, కృంగి అంటే వంగిపోడు కాదు, కృంగి అంటే వెన్ యూఆర్ బిసేజ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ లైఫ్, హియర్ వి సీ గాడ్ హూ హాస్ బీన్ హాస్ లిఫ్టెడ్ యు అప్, ఎత్తి పట్టుకున్నాడట, ఎత్తి పట్టుకున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ గెస్చర్ ఇంటర్వీనింగ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో దేవుడు చేసుకున్న జోక్యం చూడండి. నీ ప్రార్థన విన్నాడు, నిన్ను కాపాడిండు, నిన్ను రక్షించిండు, నీ పాదములను ఎత్తి పట్టుకున్నాడు. మీరుకి వచ్చినాక వైట్ లుక్ అట్ ద వర్స్ 16, నీ సేవకుడు నేను నీ సేవకురాలి కుమారుడు అయినాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఈ హాస్ అన్బైండెడ్ రిమూవ్డ్ ఆల్ దోస్ బైండింగ్స్. నా కట్లను విప్పిన దేవుడు కనుకనే ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. విన్నాడు, కాపాడాడు, రక్షించాడు, ఎత్తి పట్టుకున్నాడు, నా కట్లన్నీ విప్పి ఉన్నాడు. వెతుకుతున్న క్రీస్తు నువ్వెక్కడున్నావు? ఉత్తముడైన దేవుడు నీ జీవితంలో దేవుని జోక్యం. దెన్ వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? టూ థింగ్స్, టర్న్ బ్యాక్ టు హిమ్ అండ్ వాక్ బ్యాక్ టు హిమ్. వెనుకకు తిరిగి ఆయన యొద్దకు రండి. అందుకేమంటాడంటే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై అంటాడు. దేనికోసం అండి? మారు మనస్. లెట్ అస్ హ్యావ్ దిస్ జీవితంలో మార్పు, ఆలోచనలో మార్పు, తలంపుల విధానాల్లో మార్పు. మారు మనస్సు, రిపెంటెన్స్. ఈ రిపెంటెన్స్కు చక్కటి మార్గం చూపించాడు, చక్కటి మార్గం. ఐ విల్ డీల్ విత్ దట్. దేర్ ఆర్ టూ వేస్, ద మెథడ్ ఆఫ్ రిపెంటెన్స్
అండ్ ద వే ఆఫ్ రిపెంటెన్స్. ద మెథడ్ ఆఫ్ రిపెంటెన్స్లో 2వ దిన వృత్తాంతము 7:14 చెప్తాడు, నా ప్రజలు నా పేరు పెట్టబడిన జనులు. లుక్ అట్ సిఎన్ బైబుల్ దిన వృత్తాంతములు 2వ దిన వృత్తాంతములు. మొదట అమ్మ ఒక్కొక్కటి పోదాం తల్లి. నా పేరు పెట్టబడిన నా జనులు ఎవరు వీరు? సి ఐఎమ్ బ్రింగింగ్ యూ ఇన్ రిలేషన్షిప్ సీకింగ్ క్రైస్ట్. దెన్ వి హావ్ సీన్ వై హీ సో వండర్ఫుల్. యూ కెన్ సేవ్ సో మెనీ థింగ్స్. ఆయన ఏమంటాడు తర్వాత మనం వచ్చాం, ఎస్ హీ హాస్ బిన్ సో వండర్ఫుల్ అంటాం. దెన్ వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? నౌ యూ హ్యావ్ టు టర్న్ బ్యాక్. టర్న్ బ్యాక్ ఇన్ గ్రీక్ ఈజ్ మెటనోయా, రిపెంటెన్స్. వాట్ ఈస్ రిపెంటెన్స్? ద పాత్ ఆఫ్ రిపెంటెన్స్ లో చక్కగా చెప్తున్నాడు ఇక్కడ ఈయన, నా పేరు పెట్టబడిన ప్రజలు. ఇది జరగకపోతే నిబంధన లేదు. ఈ తిరిగి ఆయన యుద్ధకు రావడం జరగకపోతే దెర్ ఇస్ నో కవెనెంట్. నా పేరు పెట్టబడిన నా జనులు ఎవరు వీరు? హూ ఆర్ హిస్ పీపుల్? బైబుల్ చక్కడు, నేడు నేను నిన్ను కనియున్నాను అంటాడు బైబుల్లో. మీరు క్షయ బీజం నుండి కాదు కానీ అక్షయ బీజం నుండి జన్మించబడిన వారు అంటాడు బైబుల్లో, తిమోతిలో అనుకుంటా. ఇంకో దగ్గర ఏమంటాడు, ఎవడైనా క్రీస్తు ఎందుకు నేడులో వాడు ఒక నూతన సృష్టి అంటాడు. మరి నా పేరు పెట్టబడిన ప్రజలు ఎవరు వీరు? కని ఉన్న ప్రజలు ఎవరు? నూతన సృష్టిగా ఉన్న ప్రజలు ఎవరు? ఎఫ్ఎస్సికి రాసిన పత్రిక 4:4 చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనకు ముందుగా తన కొరకు నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేని కొరకు? కుమారులుగా కుమార్తెలుగా ఏర్పరచు. జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యందు ప్రేమ ద్వారా ఆయనకు ఘనత మహిమ ప్రభావం చెల్లులాగున మనము పరిశుద్ధులమును నిష్కలంకమనగా నిర్దోషులమై ఉండుటకు ఏర్పాటు చేయబడిన కుమారులు కుమార్తెలము. వి ఆర్ చోజన్ టు బి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, టు బి ద హోలీ పీపుల్ ఆఫ్ గాడ్. నా పేరు పెట్టబడిన నా ప్రజలు ఎవరంటే దేవుని చేత ఏర్పాటు చేయబడి నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను కుమారులుగా కుమార్తెలుగా ప్రత్యేకించబడిన వారు. Now the question is, it is your own responsibility. ఏమన్నాడు, ఎవడైనా క్రీస్తు వాడు ఒక నూతన సృష్టి. మనం ఆయన పిల్లలుగా పిలువబడి అక్షయ బీజం నుండి క్షయ బీజం నుండి నశించిపోయిన దాని నుంచి కాకుండా నశించిన దాని నుండి నిరంతరమైన దానిలోంచి జన్మించిన వారి వారంగా ఉన్నవారు ఎవరైతే, అనగా బీయింగ్ బోర్న్ ఇన్ టు ది జీసస్ లైఫ్ అండ్ జీసస్ బీయింగ్ బోర్న్ ఇన్ టు యువర్ లైఫ్ అండ్ వెన్ యూ కమ్ టు మీ, నా పీపుల్. ఇంకోటి కూడా చెప్తాం మంచి, ద ఫస్ట్ లెటర్ ఆఫ్ పీటర్ Chapter 2, maybe 6 or 7. మీరు సజీవమైన రాళ్ళగా ఆయన ఆలయముగా కట్టబడి ఉన్నారు అంటే చూడండి. పీటర్ క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలర్పించుటయందు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన మీరు పరిశుద్ధమైన యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ళగా మందిరముగా కట్టబడుచున్న వారు మీరు. సజీవమైన రాయి ఎవరు? మనలో ఉన్న క్రీస్తు. మన క్రీస్తు వస్తేనే మన సజీవం. ఆయన మరణం జయించి తిరిగి లేచిన క్రీస్తు కదా. కనుక సజీవమైన రాళ్ళుగా రాయి, ద స్టోన్ హాస్ నో లైఫ్ బట్ ఇన్ జీసస్ ఇట్ హాస్. ఎందుకో తెలుసా? మీరు కేకలు వేయనిచో రాళ్ళు కేకలు వేస్తాయి. దే విల్ బికమ్ అ లైఫ్. ద డెడ్ బోన్ షల్ కమ్ టు లైఫ్.
Because he is the life giver and he is life. Ayana jeevamai unnadu. Ayana mata ayana paralokam nundi digi vachina jeevam antadu Bible lo. దేవుని బిడ్డలారా, కిందికి వస్తే 9వ వచనంలో అంటారు, చక్కగా అంటాడు, మీరు మిమ్మల్ని చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాని గుణాశ్రయము ప్రచురపరచిన నిమిత్తము ఏర్పరచబడిన యాజక సమూహం, రాజవంశం. వాట్ ఏ అక్లమేషన్ ఈస్ గివింగ్ అస్. ఎంత మంచి నమక్లేచర్ చూడండి. రాజుల వంశం మీరు, రాజక యాజక వంశం అంటున్నాడు, పరిశుద్ధ వంశం అంటున్నాడు. మీరు now get back to 2 Chronicles 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తర్వాత తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. చాలమ్మా, హ్యూమిలిటీ, హ్యూమిలీ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దట్ మీనింగ్ ఆఫ్ ది హ్యూమిలిటీ ఈస్ బీయింగ్ లో. బట్ వాట్ ఈస్ దిస్ హ్యూమిలిటీ హియర్? లో అంటే ఏంటి ప్రభువా? హ్యూమిలిటీ అంటే ఏంటంటే ఏదో కిందకి కూర్చొని వంగేసారి సరే నీ మాంచిన అది కాదు, మీ తెలంగాణ భాషలో అది కాదు. హ్యూమిలిటీ అంటే ఏంటంటే, ఎస్ లార్డ్, యు ఆర్ మై క్రియేటర్, యు ఆర్ మై రిడీమర్, యు ఆర్ మై సస్టైనర్, ఐ హంబుల్ మై సెల్ఫ్ టు యువర్ అథారిటీ. దేవుని ఔన్నత్యానికి అధికారానికి ఒప్పుకొని నిన్ను నీవు ఆయనకు సమర్పించుకునే విధానం. దేర్ఫోర్ హ్యూమిలిటీ ఈజ్ అనదర్ వే కాల్డ్ యాజ్ ఒబీడియన్స్. దెన్ వాట్ ఈస్ దిస్ ఒబీడియన్స్? ఈ ఒబీడియన్స్ అంటే ఏంటంటే, దేవుని మాటకు అధికారానికి నీ జీవితంపై అధికారం ఇవ్వడం. అలవింగ్ గాడ్ టు హ్యావ్ అథారిటీ ఓవర్ యువర్ లైఫ్. అంటే నా ప్రజలు, నా పేరు పెట్టిన ప్రజలు ఎవరు చూసాం కదా, హ్యూమిలిటీ ఎవరు? నీ జీవితంపై దేవునికి అధికారం ఇచ్చిన వారు. నెక్స్ట్ అమ్మా, తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. వాట్ ఇస్ ప్రేయర్? ప్రార్థన అంటే ఏంటి? ఊరికే కదా ప్రార్థన అనగానే మన దగ్గర ఇప్పుడు ఒక చిన్న బలహీనత వచ్చింది. ఏంటిదంటే, స్తోత్రం 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 ఎక్కువ, అసలు తక్కువ. ఓ ఊరికే స్తోత్రం చెప్తే దేవునికి ఇష్టం అనుకుంటుండ్రా? విసుకెత్తిపోతాడు ఆయన. He is a dynamic, loving father, God. He knows everything. You know, kotta ayana cheppedi em ledhu, sadri cheppalsina avasaram em ledhu, samastamu ayanaku telisey unnadi. You need not pamper him, you need not go and perceive him. No, he knows it. Be truthful to it. Dongannadu ayya idi naaku tappu, idi correct e, naaku idi nijame, kani idi tappu ayya. Nu neethimantrudu, nu rajyam tochinaru gyapakam chesukomante ventane em annadu, neevu needu na tho kuda. You need not, ayana edo persuade chesi edo oppinchi kshamapanam kaadu. He knows everything. Be truthful. Adama, nu ekkada unnavu ante nenu bayapaddanu ayya, chettaniki vachanu, digabadanu telusukunnanu, unnadunnadu cheppadu. That is where God forgave him. That is where Jesus, God has considered Adam. My dear brothers and sisters, prayer, ninnu neevu devuniki kanapachukunnappudu neevu devuni pratyakshatanu choodadame prarthana. That means when you pray, you are allowing God to come into your heart and your life. ప్రార్థనలో నిన్ను నీవు కనపరుచుకుంటే దేవుడు నీకు ప్రత్యక్షపరచబడతాడు. అయితే ఈ ప్రార్థనలో నీ సొంత సొల్లు కబుర్లు కాదు. ప్రార్థనలో దేవుని గురించిన వాక్యానుసారమైన మనస్సును దేవునికి చూపించుకో. What we do, we go on telling stories. No. వాక్యానుసారమైన క్రీస్తు మనస్సును నీ హృదయంతో నీ ప్రార్థనలో తెలియచేయి. ప్రభు ప్రత్యక్షత నీ జీవితంలో కనబడుతుంది. ప్రేయర్ విల్ రివీల్ జీసస్ ఇన్ అవర్ హార్ట్స్. ప్రార్థన చేసి నన్ను వెతికి, ఇక్కడికి వచ్చింది మాట, నన్ను వట్టికి ప్రార్థన చేసి ఇంట పోయి పండుకోడు కాదు. యూ సీక్ మీ, సీక్ ఈ ఫస్ట్ Kingdom of God. This is the pattern of life, a life living pattern. Vedakadam ante ikkada endante vembadinchi living the life that you have been besotted with. Neevu pondinatuvanti jeevita vidhanani jeevinchi kristava viswasa prakatanalo undu. Prarthana chesi devani stotram ani cheppi meerandaru paapulu ani cheppi nu intlo unte laabham ledhu. Prarthana cheyi, devuni neethi nilaniki raani
సమాజంలో అందరూ నీలో క్రీస్తుని చూడ, నీ ఆత్మతో నన్ను నింపుము దేవా. లెట్ పీపుల్ సీ ద ప్రజెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యాటిట్యూడ్, ఇన్ యువర్ రిలేషన్షిప్, ఇన్ యువర్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్. లెట్ పీపుల్ సీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆయనను వెతికి తమ చెడు మార్గములను విడిచిన లీవింగ్ ద వికెడ్నెస్. ఇది చాలా భయంకరంగా ఉంది వికెడ్నెస్. ఈ మధ్యలో చూస్తే మంచినే కనబడతారు, కానీ ఇంకొకరి దుఃఖం ఇంకొకరి కష్టమైతే ఈయన సంతోషపడుతుంటాడు కదా. మంచిగా అయింది అంటారు, మంచిగా అయింది, మంచిగా అయింది. వీడు నేను చెప్తే నన్ను పలాన దగ్గర పలాసం చేసిండు కనుక ఈయనకి ఇప్పుడు ఈ నష్టం జరిగింది. దట్ ఈస్ వికెడ్నెస్. నెవర్ ఇంకొకరి చెడును ఇంకొకరి వినాశనాన్ని కోరుకునేది అది భయంకరమైన దుష్టత్వం. ఇట్స్ అగెయిన్స్ట్ గాడ్స్ లా అండ్ గాడ్స్ వాల్యూస్. క్రైస్తవ విలువలకే ఇది విరుద్ధం. చాలా కోపం తెలుసా మేము మనందరూ పాడు చేస్తుంది ఏంటిదో. ఎందుకు మనం ఒకరినొకరు ఓర్వలేవు? ఎందుకు ఒకరినొకరు గ్రహించలేవు? అంత నాది నాది ఎందుకు అనుకుంటాం తెలుసా? సెల్ఫిష్నెస్. ఈ సెల్ఫిష్నెస్ అన్నది దేవుని నుంచి ఎడబాటు కలిగినప్పుడు ఈ స్వార్థం అనేది మనకు వస్తుంది. ఎప్పుడైతే దేవునిలోనికి మనం ఐక్యపరచబడుతుంటామో, వాక్యం ద్వారా ఆయన దగ్గర సమీపులుగా ఉంటామేమో, క్రీస్తు యేసు కలిగిన మనస్సు, నేనే అనుకుంటే ఆయన రాజుగా ఉండేవాడు కాదు, నేను కాదు, నా సృష్టి అంతా నాది అనుకున్నాడు కనుక ఆయన భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని అప్పగించాడు. ఎవడైనా తన సహోదరుని కొరకు తన ప్రాణం అప్పగించిన తన ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఇంకోటి లేదని బైబుల్లో ఉంది. ఇఫ్ ఎనీవన్ సాక్రిఫైసెస్ హిస్ లైఫ్ ఫర్ హిస్ ఫ్రెండ్, పొరుగు వానికి ప్రాణం అర్పించు వాని ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఇంకొక ప్రేమ లేదు, అది క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. దేవుని జనాంగమా, బిడ్డలారా, ఈ చెడు మార్గాలు విడిచిపెట్టండి. ఈ మధ్యకాలంలో భయంకరమైన బూతులు నేను వింటున్నాను, భయంకరమైన బూతులు. ఎన్ని బూతులు ఎక్కువ తిరిగితే ఆయనతో గొప్ప అనుకుంటున్నాయన, ఎన్ని గొప్ప నోటికి చాలా బూతులు వస్తే ఇంకా ఆయన పొగుడుతున్నారు. దట్ ఈస్ వికెడ్నెస్. శుభములు పలుకుడు నోరును నువ్వు వాడుకో. అందరికి కోపం ఉంటుంది, దూషించవలసిన అవసరం లేదు. దేవునికి అప్పగించడం నేర్చుకో, యూ విల్ సీ ద విక్టరీ. దట్స్ వేర్ ఐ ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. ఎంతమంది నన్ను ఎన్ని సార్లుగా దూషించి ఎన్నో మాట్లాడుతుంటారు, అన్ని రాస్తూనే ఉంటారు. చాలా మంది అన్నారు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, పాపోదాం, అరెస్ట్ చేద్దాం అంటే నేను ఒకటి చెప్పిన, ఎవన్ సావు వాడు సావని. దట్ ఆయనకు ఆయన అంతే దేవుడు చూసుకుంటాడు, పోనీ ఇచ్చిపెట్టండి. ఒకరిని దూషించడం వలన మనం సంపాదించుకునేది ఏమీ లేదు, కానీ ప్రార్థించి క్షమించి దేవునికి అప్పగించడం వలన సరిదిద్దబడి దేవుని రాజ్య నిర్మాణం జరుగుతుందేమో. దేవుని బిడ్డలారా, ఐఎమ్ జస్ట్ బిసీచింగ్ యూ అండ్ రిక్వెస్టింగ్ యూ, మీ చెడు మార్గములను విడిచి, మోసపూరితమైన వాటిని విడిచి, నా తట్టు తిరిగిన ఎడల మీ దేశమును స్వస్థప. ద వే ఆఫ్ రిపెంటెన్స్. మై పీపుల్, రిమెంబర్ వెదర్ యు ఆర్ హిస్ పీపుల్. రెండవది, నన్ను వెదకండి, నా పట్టు తిరిగి నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థించి చెడు మార్గములు విడిచి నన్ను నా వైపు తిరిగితే ఐ విల్ గోయింగ్ టు హీల్ యు. పాపక్షమాపణ, దిస్ ఈస్ ది మెథడ్. దెన్ వాట్ ఈస్ ద వే? వాట్ ఈస్ ద వే ఆఫ్ ది ఫర్గివ్నెస్? వాట్ ఈస్ ద వే ఆఫ్ రిపెంటెన్స్? దట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ది రిపెంటెన్స్. వే ఈస్ లాస్ట్ ప్రోడిగల్ సన్. ఏం చేశాడు? హీ డెవలప్డ్ డివైన్ సారో, ఆధ్యాత్మిక దుఃఖం. ఆధ్యాత్మిక దుఃఖం పశ్చాత్తాపానికి తీసుకుని వెళ్తుంది. ఆధ్యాత్మిక దుఃఖం ఎడిసిపోతుంది, పశ్చాత్తాపం. తన స్థితిని గమనించాడు, హీ స్టార్టెడ్ టు గ్రీవ్ ఇన్ హిస్ హార్ట్. కనుకనే ఏమన్నాడు తెలుసా? నేను లేచి, హీ హాస్ మేడ్ ఎ డెసిషన్. హీ మేడ్ ఎ డెసిషన్ టు గో అండ్ వాక్ బ్యాక్. The repentance is for Lord. Look at him. He has divine sorrow in his heart. నిబంధనలోనికి రాకముందు నీలో ఆధ్యాత్మిక చింతన రావాలి. నీ స్థితిని నువ్వు గమనించాలి. డోంట్ బి సో కంఫర్టబుల్. అనుకోవచ్చు, అరే బాయ్, నేను మంచిగా ఉన్న బతికినంత కాలం పురుసాత్. మన తెలంగాణ భాషలో పురుసాత్గా సచినంగా నువ్వెవడవు, మేమెవరమో సచినంగా. యు ఆర్ టోటలీ అండర్ ద గాడ్. No human has power and clout over you. You may be a leader, you may be a bishop, but it is going to be God. Look to that. దాన్ని గమనించండి. ఆధ్యాత్మిక చింతన. ఆ సారో ద్వారా, ప్రభువా నేను ఏమయ్యున్నాను,
నువ్వు నిబంధనలోనికి రాబోతున్నావు. ఏంటి ఈ నిబంధనలు రాక మొత్తం నిన్ను నీవు సిద్ధపరచుకో ఆధ్యాత్మిక విషయంతో. దెన్ యూ హావ్ టు మేక్ అ డెసిషన్. చాలా కష్టం డెసిషన్. యు నో వై వి లూజ్ లాట్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్స్? వి డోంట్ మేక్ అ డెసిషన్. వి విల్ ప్రే బట్ వి డోంట్ వాక్ బ్యాక్. ఐ ఆల్వేస్ టెల్ వన్ స్మాల్ స్టోరీ. మరియమ్మ ద్రాక్షరసం అయిపోయినప్పుడు తన కొడుకుకి ఇది సాధ్యమని చెప్పాడు. కూర్చొని రావా అని ఆమె పిలవలే. ఏముందో తెలుసా, ఆమె లేచి ఆయనతో మాట్లాడడానికి చక్కగా హి హస్ చోజన్ రైట్ వే టు రైట్ పర్సన్. మనం కూడా సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం చేసి సరి అయిన నిర్ణయంలో లేచి వెళ్ళాలి. నేను లేచి అన్నాడు ఆ కుమారుడు. యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ టు వాక్ బ్యాక్ టు ద లార్డ్. అండ్ టుడే వి ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ కోవెనెంట్. There is Jesus who is sitting in the home waiting and watching the ways for your turning back. Aina uriki parigettukoni vachi nilipoyi muddu pette dinam raabothundi. Nenu amulukoni vindu chesukune dinam oka paapi rakshinchabadinappudu paralokamanta santosham adhikamani devuni vakyam bodhisthundi. My dear congregations, we have slowly with the rationalism theology ni kuda manaku comfortable ga marchukunnam. Don't forget there is a dichotomy of spirit and body. ఆత్మ శరీరం అనే రెండు భాగాలు ఉన్నాయి. ఆత్మ దేవునిది, శరీరం మట్టికి మట్టి అవుతుంది. కానీ యూ హ్యావ్ టు గో బ్యాక్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ కమ్ అండ్ డోంట్ ఫర్గెట్ దట్ ట్రూత్. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ద సెలబ్రేషన్ ఆఫ్ ది మేంజర్. క్రిస్టియానిటీ ఈజ్ ది ఎవర్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, లివింగ్ గాడ్ ఇన్ అవర్ మిస్ ఇన్ అవర్ హార్ట్స్ యాజ్ అన్ ఓమ్ని ప్రజెన్స్. ఈ మంచి కంఫర్టబుల్ నుంచి బయటకు వద్దాం. యాజ్ వి ఎంటర్ ఇన్ టు ద కావనెంట్, హీ హ్యావ్ మేడ్ ఎ డెసిషన్. And now you have seen the confession. And confession, nee kumarunani anpinchukunnatuku yogyudanu kaadu. The third part is covenant. Berith ane word, diatheke ane Greek word, sunthike ane Greek word, moodu maatalu ikkada vaadabaddayi. What is a covenant? People say it is an agreement, a mutual agreement. Covenant. In the Old Testament, the covenant is signed by on blood of Jesus, blood of the sacrificial goat or sacrificial animal and circumcision. In the New Testament, circumcision and the sacrificial goat is replaced by Jesus. And em chesado telsa, devunu gochina gnanaanni mana madhyalo unchadu. దేవుని గురించిన జ్ఞానమే క్రీస్తు. ఆ క్రీస్తు మన మధ్యలోనికి వచ్చి హి హస్ బ్రాట్ ఇన్ ద హ్యూమన్ రెల్మ్ ద విజ్డమ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద న్యూ కావనెంట్. కొత్త నిబంధన యేసు రక్తముతో ముద్రించబడ్డది. అదే బలియాగముగా ప్రాయశ్చిత్తముగా చిందించబడిన రక్తం. దెన్ వై డిడ్ యు డూ దట్? ఎందుకు చేశాడు అది? మనం పోతుంటమే, బలులు ఇస్తుంటే, వస్తుంటమే. అయితే పాత నిబంధన ఏముందని, ధర్మశాస్త్రము ఒకరిని నీతిమంతుడిగా తీర్చలేదు గనక క్రియారూపమైన విశ్వాసం ఆత్మ సంబంధమైనటువంటి మేలుకొరకు తీసుకొని రావడం లేదు గనక కొత్త నిబంధనలో మానవ మందంలోనికి, మానవ జ్ఞానంలోనికి, దేవుని యొక్క జ్ఞానాన్ని తీసుకొచ్చి దేవుడిగా తానే మనకు తను తాను కనపరుచుకున్నదే కొత్త నిబంధన. యు నీడ్ నాట్ సీక్ సమ్వేర్, యు హావ్ టు సీక్ హిమ్ ఇన్ యువర్ హార్ట్. క్రిస్మస్ పరలోకవాసి అయిన దేవుడు భూలోకవాసిగా మన మధ్యకు వచ్చాడు. ది ఇమ్మాన్యుయల్ గాడ్ విత్ అస్. ఈస్టర్, గాడ్ భూలోకవాసి అయిన దేవుడు హృదయ అంతర్వాసిగా నీలోనికి వచ్చాడు. నౌ గాడ్ ఇన్ అస్. క్రిస్మస్, గాడ్ విత్ అస్, గాడ్ ఇన్ అస్, మనలోనికి వచ్చిన దేవుడు. అండ్ వాట్ ఈస్ యువర్ కావనెంట్ విత్ హిమ్? వాట్ ఈస్ యువర్ కావనెంట్? ఐ కెన్ ప్రీచ్ యు విత్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది కావనెంట్, the requirements of the covenant, the proposals of the covenant. You can have so many, but today what God expects from you in the covenant? Aina raktamto mudrinchina nibandhana, you are not going to miss it. Hebrew, you can see Isaiah lo chudochu, Hebrews chapter 8 lo chudochu. Inda mundu chesina pidallo chesina nibandhana lantidi kaadu. అప్పుడేమో మన్న కావాలంటే మన్నించాడు, ఆ నిబంధనలు తీసుకొచ్చాడు కదండి. యు హ్యావ్ అబ్రహామిక్ ఆడమిక్ కావనెంట్, అబ్రహామిక్ కావనెంట్, నోవి కావనెంట్ ఆఫ్టర్ ది యాడమ్, నోవి కావనెంట్. దెన్ వీ హ్యావ్ మొజాయిక్ కావనెంట్, ద
than the New Testament covenant. There are so many covenants, 8 or 9 covenants, done in a different context with the people of Israel. And today you have only one covenant, new covenant. God in Jesus made it with human beings in the human realm. Manava manjamuloniki vachi manavunito devu sambandhamaina gnanaanni kalaga cheyadaniki manavunito yerpachukunna kotta nibandhana. God in us, God with us, who is now God in us. It is your commitment. చెప్తారు ఇప్పుడు నా వాడను కాను నీ వాడనే నీ దాననే నీ కొరకు నన్ను హెచ్చించు నీ కొరకు నన్ను తగ్గించు నీ కొరకే నన్ను వాడుకో నీ కొరకే నన్ను చేసుకో. ఎన్నోసార్లు ఈ నిబంధనను మనం దాటి వెళ్తున్నామేమో. వెన్ పీపుల్ ఆఫ్ గాడ్ వెన్ బియాండ్ ద కౌనెంట్ ఆఫ్ గాడ్ దే రోమ్డ్ ఫర్ 40 ఇయర్స్, 4 డేస్ జర్నీ, 40 ఇయర్స్. ఆర్ యూ గోయింగ్ టు కట్ ఎ కౌనెంట్ విత్ యువర్ గాడ్? You can go for a lecture of 1 hour over the covenants. Last time I did speak to you, what is a covenant? Let us all rise up, close our eyes, and look to the Lord. Lord, you are seeking us. Andaram lechi nilabadam. Lord, you have been seeking us. Thank you, Father. Andaram kallu mooskundam. నీ హృదయంలోనికి నువ్వు తగ్గి చూసుకో. విత్ సిన్సియారిటీ అండ్ ట్రూత్ఫుల్, హౌ గ్రేట్ యు మే బి, హౌ బిగ్ ఎ లీడర్ యు మే బి, హౌ స్మాల్ యు మే బి, ఎ లిటిల్ వన్ ఆల్సో, క్లోజ్ యువర్ ఐస్, లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్, సీకింగ్ క్రైస్ట్. లార్డ్, యాజ్ ఐ మేక్ ఎ కావనెంట్ విత్ యు, హెల్ప్ మీ టు ఫైండ్ వేర్ డు ఐ స్టాండ్. ఆమ్ ఐ బిహైండ్ ద tree with disobedience, avideyata valana, Lord, I come to your feet. Am I above the tree like Zacchaeus with deceitfulness? Am I like Jonah with that pride? నీ అందు ఒక నూతన సృష్టిగా చేయబడి ఉన్నానా? నా ప్రజలు, నా పేరు పెట్టిన ప్రజలు, వేర్ ఐ యామ్, డూ ఐ బిలాంగ్ టు యు ఓ లార్డ్? మే ఐ బి కాల్డ్ యాజ్ యువర్ చైల్డ్? డూ ఐ క్వాలిఫై ఫర్ దాట్? పరిశుద్ధులు గాను, నిర్దోషులు గాను నీ గుణార్థ సేవను ప్రచురపరచు వారిగా నేను ఉన్నానా? నీ ఎందుకు నూతన సృష్టిగా చేయబడి నీ పేరు పెట్టుకోగలిగిన అధికారం పొంది ఉన్నానా? నిబంధనలోనికి ప్రవేశించక ముందు నన్ను నేను పరీక్షించుకుంటున్న కృపను దయచేయవా. ప్రార్థనలో నన్ను కనపరుచుకునే యథార్థత నాకు దయచేయవా. నువ్వు దొరుకు కాలం ముందు నిన్ను వెదుకుటకు ప్రభువా మెలకుగా ఉండగలిగిన జీవితాన్ని మాకు దయచేసి పరీక్షించమని ప్రార్థిస్తుంటున్నాం. We cannot enter into a covenant without knowing who we are, what is my state of life. Tandri, aadhyatmika chintanato tapipoyina kumadu vale nirnayam chesi paschaatapamuto tirigi nee yoddaku nadachutaku maa krupani ichchunnavu. Aa nirnayam mari okasari dayacheyandi. Let this church, one of the important churches of the diocese, mukhanga undadaniki prabhuva margadarshakanga undadaniki nee aatma abhishekamto ee sanghani munchandi na prabhuva. Nee sevanu konasaginchinaku na tandri sakshartamaina mantanu bidalaku puttinchumani. Edo chinna churchiga prarambhinchabadi mega churchiga maarchabadina ee sangham అనేకులకు జీవాన్ని నీ సువార్తను పంచుకోగలిగిన సంఘంగా ఆత్మాభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిబంధనలోనికి ప్రవేశిస్తుండగా మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ ఆత్మతో నా ప్రభు శుద్ధి చేయబడులాగునా. అరికాలు మొదలు పెట్టుకుని నడినెత్తి మటుకు నీ ఆత్మాభిషేకంతో నీ కొరకు మమ్మను పనికి వచ్చు పాత్రగా మార్చుకొనుమని, మాకు తెలియనివి తెలిసిన బలహీనతలను కట్టివేసి పాపక్షమాపణ ద్వారా తిరిగి నీ యొద్దకు వచ్చి
నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పబడినటువంటి జీవితం మాకు కలుగు చేయి, నీ అభయాన్ని మాకు దయచేయి. మేము పరిశుద్ధులమని కాదు, కానీ నువ్వు పరిశుద్ధుడవు కనుక మేమును పరిశుద్ధులమని ధైర్యంతో నీ వద్దకు వచ్చి ప్రార్థిస్తుంటున్నాను. లీడర్స్, ఓ మాగ్నానిమస్ క్రియేటర్ గాడ్, స్ట్రెంగ్థన్ అస్ త్రూ యువర్ హోలీ స్పిరిట్, బైండ్ అస్ టుగెదర్ ఇన్ యువర్ లవ్, గివ్ అస్ వన్నెస్. వేర్ ఇస్ వన్నెస్, దేర్ ఇస్ యువర్ ప్రెసెన్స్. వేర్ ఎవర్ దేర్ ఇస్ వన్ మైండ్, దేర్ ఇస్ యువర్ ప్రెసెన్స్. ఓ లార్డ్, లీడ్ యువర్ సర్వెంట్స్ ఆఫ్ దిస్ చర్చ్, లీడ్ ద లీడర్స్ ఆఫ్ దిస్ చర్చ్, the women folk and the youth and the children, Lord, bestow them through your power, guide us through your presence. It's not that we are strong, we humble ourselves at thy feet. You lead your servant, O Lord. Give me humility and goodness, O Father. While administer, let the love that you have shared with us be given to the people. Let the forgiveness papa kshamapanalo ప్రభువా, నీతో తిరిగి సంబంధాన్ని ఏర్పరచుకోగలిగిన జీవితం, నీతో నడవగలిగిన జీవితం, నీతో మాట్లాడగలిగిన జీవితం, పోగొట్టుకునే నీ గుణాన్ని పొందగలిగిన జీవితాన్ని మాకు దయచేయి. నీ కృపను మాకు కలుగచేయవా యేసు, నీ కృపను మాకు కలుగచేయి. సమస్తము దయచేయి వాడవు నీవే యేసయ్యా, మాకు నీవు కావాలి యేసయ్యా, నువ్వు మాకు కావాలి యేసయ్యా. ఈ నూతన సంవత్సరాల నిబంధనలో నువ్వు మాతో ఉండకపోతే మేమేమి చెయ్యలేము. ప్రభువా, మేము కృంగిన వేళలో మమ్మల్ని రక్షించిన వాడవు కదా, మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థనలు ఆలకించిన వాడవు కదా, మమ్మల్ని ప్రభువా వంకర త్రోవలో వెళుతున్నప్పుడు కాపాడిన వాడు నీవు, సరైన మార్గం నేర్పించిన వాడు నీవే కదా, మా జారిపడకుండా, మా కన్నీరు జారిపడకుండా, మా పాదములు జారిపడకుండా ఎత్తి పట్టుకున్నవాడు నీవే, మా బంధపు కట్లన్నీ విప్పిన వాడు నీవే కదా. ఎంత ఉత్తముడవు యేసయ్యా, ఎంత ఉత్తముడవు యేసయ్యా. నీ ఆత్మాభిషేకం దయచేయి, ఆత్మను సుగమయ, పవనాత్మను సుగమయ, వరముల దాతవు నీవే, శుద్ధాత్మదేవా, నీ ఆత్మనొసగి నీ అభిషేకంతో నిబంధనలను ప్రవేశించటకు నీ కృప దయచేయమని మమ్మల్ని మేము సజీవంగా సమర్పించుకుని అందరూ మాదిరిగా నిలబడిందాం. ఆత్మను సుగమయ, పవనాత్మను సుగమయ, వైస్ చైర్మన్ గారు మనం లీడ్ చేస్తారు. And after this song, we'll go for the oaths. Shuddhatma Deva, Shubhamula Data, Ujjiva Miyumaya. Shuddhatma Deva, Shubhamula Data, Ujjiva Miyumaya. Atmano Sagumaya, Bhavana Atmano Sagumaya. Shuddhatma Deva, Shubhamula Data, Ujjiva Miyumaya. Shuddhatma Deva, Shubhamula Data, Ujjiva Miyumaya. Yodanti Ramona, Bhavura Rupamuna. Yodanti Ramona, Bhavura Rupamuna. Nisutude Suku Prabhavin Chitive, Ayatmanu Sagumaya. Nisutude Suku Prabhavin Chitive, ఆయాత్మను సగుమయా, ఆత్మను సగుమయా, భావనాత్మను సగుమయా. శుద్ధాత్మ దేవా, శుభముల దాత, ఉజ్జీవమియుమయా. దాత ఉచ్చ
జీవమీయుమయా. మహోన్నతుడ, జీవం కలిగిన మా తండ్రి, ఈ నూతన సంవత్సరం నీ పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రేరేపించబడి నీవు మాతో చేస్తూ ఉన్న నిబంధన కొరకు నీకు వందనాలు. మా కొరకు మా ప్రభువా ఈ లోకానికి వచ్చి మనుష్య కుమారుడవుగా అవతారము దాల్చి సిలువలో మరణించి నూతన నిబంధన స్థిరపరిచిన దేవానికి వందనాలు. నీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి నీ వాక్య వెలుగులో ఈ సంవత్సర కాలం అంతయు మేము నడుచుటకు నీ ప్రేరణ మా అందరికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్నేహితులారా, మరి సమయంలో దేవుని వాక్య సందేశం మనందరికీ వినిపింపచేసిన మన అధ్యక్ష మండల బిషప్ తండ్రి గారికి మనందరి పక్షాన నిండు వందనాలు చెల్లిస్తున్నాం. వందనాలని చప్పట్ల ద్వారా మన కృతజ్ఞతను వారికి వెలిపరుస్తాం. థ్యాంక్ యూ. ఒక్కొక్కరు ఒక్కొక్కటే తీసుకోవాలని మనవి చేస్తున్నాం. మరి మీరు వెళ్ళేటప్పుడు మీ పిల్లలకు ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మీ పిల్లలు ఎంతమంది ఉన్నా అన్నీ తీసుకోండి, ఏదో ఒక కట్ట కట్ట తీసుకొని వేస్ట్ చేయకండి, దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాం. చేరవచ్చిన పరిశుద్ధ సంఘం అంతటిని దీవించండి. ఎవరెవరు ఏ కోరికలతో నీ వైపు చూచి ప్రార్థిస్తున్నారు, మీ చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున వాటన్నింటినీ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకించి కృతజ్ఞత హృదయాలతో నిబిడలు సమర్పించిన కానుకలను అంగీకరించి ఆశీర్వదించి వీటిని నూరంతర ఫలింపజేసి నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువ, రానున్న సంవత్సర కాలం అంతా కూడా నీ కృపా సన్నిధి మా అందరికి తోడుగా ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సకల దీవెనలు మీకందరికి ఇప్పుడు ఎల్లప్పుడు తోడునిడయుండి కాపాడునుగాక, ఆమేన్. స్నేహితులారా, ఈ దినం ఉడంబడిక ఆరాధన కాబట్టి సంపూర్ణ ఆరాధన చేయబడుతుంది కనుక దయచేసి అందరూ సహకరించాలని మనవి చేస్తున్నాను. జన్మ కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు మా స్వభావమును దాల్చి శిలువ మీద మరణం పొందినట్లు ఆయన అనుగ్రహిస్తావు కదా. యేసు ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి అందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాని విరిచి తన శిష్యులకు ఇచ్చి ఇది తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకైతే ఇది చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మడానికి నన్ను పట్టుకొని స్తోత్రం చేసి దీనిలోనిది మీరందరూ త్రాగుడిది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచును క్రొత్త నిబంధన యొక్క నా రక్తం, ఇది మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీని చేయుడని చెప్పాను. కనికరం గల మా తండ్రి, మీ విరుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాల్పుచ్చుకుంటే ఉన్నట్లు మీ నామం పేట మేము దీవించి ఈ పాత్ర క్రీస్తు రక్తంలో పాల్పుచ్చుకుంటే ఉన్నట్లు మమ్మను ఈ రొట్టె ద్రాక్ష రసములు అను ఇన్నివలని పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచమని నేను బహుళంతో బతిమాలుకొంచున్నాం. ఆయనతో ఐక్యపడే విశ్వాసం గల వారమై ఉన్నట్లు శిరసైన మా ప్రభుని క్రీస్తునందు అన్నిట్లో ఎదిగినట్లు అనుగ్రహించుము. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనత మహిమయు ఆయన ద్వారానే యుగయుగంలో కలుగునుగాక, ఆమేన్. మన రక్షకుడైన క్రీస్తు మనకు ఆజ్ఞాపించి నేర్పినట్లు ధైర్యంతో ఇట్లు చెప్పగలుగుచున్నాం. పరలోకమందున మాత్రం నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నిర్వహించును భూమి మీద నిర్వహించునుగాక. మా అందున నేను మాకు దాయిచ్చి వాళ్ళ ప్రాణం చేసిన వాళ్ళని మేము క్షమించక మా ప్రాణం క్షమించు మమ్మల్ని కదుషం తప్ప, ఎందుకనగా రాజ్యం శక్తి మేము నిరంతరం నిర్వహించు.
జీవాహారము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన శరీరం, నిజమైన ద్రాక్షవల్లిగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తం విశ్వాసముతో ముందుకు వచ్చి ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధమందులో పాల్పొందుడి, సమాధాన హృదయం కలిగిన వారి ఆయన బలను సమీపించుడి.